ఎలక్షన్ల వేడి ఇంకింత పెరుగుతూనే ఉందిలా. అరే పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఏ మూపులు ఉన్నారు లీడర్లంతా. మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి మల్లన్నకు మద్దతు పలకనీకే గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో కొంతమంది వైస్ పోరలు కారెక్కిండ్రు. మన మల్లన్న దగ్గరుండి అలా కండువ కప్పి పార్టీలకు చేర్పించుకుండు. మన మల్లన్న సంబరంతో ఏం ఖుషిలా మాట్లాడిండులా. సీఎం కేసీఆర్ తెచ్చిన కొత్త పథకాలు అందరికి నచ్చే బీఆర్ఎస్ లో చేరుతుండ్రు. సీఎం కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి దునియాలో ఎవ్వరు చేయలే. ఈ తాపసుత మేడ్చల్ల బీఆర్ఎస్ గెలుచుడు ఖాయం అనుకుంటా భరోసా ఇచ్చిండు అందరికి మన మల్లన్న. చూడాలి మళ్ళ పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఏమైతుందో, ఎవరు గెలుస్తారో. మన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నాగరాజు గాని, మహేష్ బాబు గాని, సుదర్శన్ గాని, శివశంకర్ గాని, మల్లేష్ గాని, చరణ్ గాని, బృందం అంతా కూడా పెద్ద ఎత్తున బీజేపీ నుంచి ఈరోజు ఇప్పుడే మన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. వాళ్ళకు స్వాగతం. ఏది ఏమైనా మన అభివృద్ధి చూసి, మన తెలంగాణ అభివృద్ధి చూసి, గత 10 సంవత్సరాల సందు కూడా అనేక రకాలు కూడా తాగునీరు, సాగునీరు, అనేక రకాల ఆక్సిజన్ పార్కులు ఇవన్నీ కూడా దేశం లెక్కలు లేని విధంగా మనం చేసినాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అయ్యి మేము మా మల్లన్న కోటేస్తాం, మేము కారు గుర్తు పార్టీకి జాయిన్ అవుతాం, బీఆర్ఎస్లో జాయిన్ అవుతామని చెప్పి జాయిన్ అయినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా చాలామంది జాయిన్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, 15 చరిత్రల ఒకసారి రేవంత్ రెడ్డిని 15 బ్యాక్గ్రౌండ్ అయినా చూడండి, 15 బ్యాక్గ్రౌండ్ మా సీఎం కేసీఆర్ గారిని చూడండి, ఈయన చేసిన పనులను చూడండి, ఆయన ఎన్ని దొంగతనాలు చేసిండో చూడండి. ప్రజలకు ఒకటే మనవి చేస్తున్నాం, ఆయన ఏమేమి చేసిండో ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి ఆయన ఓటేయండి. మా సీఎం కేసీఆర్ గారు ఏమేమి చేసిండో ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి ఓటేయమని చెప్తున్నాం.